ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనం దారిన వెళ్తున్నప్పుడు ఎవరో రోడ్డు పక్కన పడిపోయినప్పుడు చాలా మంది నాకెందుకు నాకెందుకు నాకెందుకు. యాజకుడు బైబుల్ని బోధించేటటువంటి వాడు నాకెందుకు, లేవి పరిచర్యలో పాలు పంచుకున్నవాడు నాకెందుకు. బోధలైతే ఉన్నాయి కానీ, బైబుల్ అయితే ఉంది కానీ బ్రతుకులో మాత్రం క్రీస్తు లేకపోతే ఇలాగే ఉంటుంది నాకెందుకు. కానీ మంచి సమరయుడు అదే మార్గంలో వెళ్తూ నాకు కాకపోతే ఇంకెవరికి. సాధు సుందర్ సింగ్ హిమాలయ పర్వతాల్లో అద్భుతమైనటువంటి సువార్త సేవను చేశాడు. హిమాలయ పర్వతాల్లో మంచు గడ్డల మధ్య, మంచు పర్వతాల మధ్య రక్తముతో కూడిన పాదములు కలిగినటువంటి సువార్తికునిగా పిలువబడ్డాడు. ఎందుకంటే ఆ ఐసు గడ్డల మీద, ఐసు మార్గం నడిచి నడిచి నడిచట సాధు సుందర్ సింగ్ పాదాల్లోంచి రక్తం కారుతూ ఉండేదట. అతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ మరకలు పడుతూ ఉండేవట. అయినా సువార్తను ఆపలేదు, అయినా దేవుని పట్ల తనకున్న ప్రేమను, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనుషుల పట్ల ప్రేమను అతడు ఆ ప్రేమను చూపించకుండా మాత్రం మానలేదు. సరే, ఆ సాధు సుందర్ సింగ్ తన స్నేహితుడితో పాటు ఒకరోజు మంచు పర్వతాల్లో వెళ్తున్నప్పుడు మంచు తుఫాను చోటు చేసుకుంది. ఆ మంచు తుఫాను వల్ల ఆ మంచు విపరీతంగా వచ్చి వీళ్ళని కొడుతున్నప్పుడు వీళ్ళ శరీరం మీద ఉన్న వస్త్రాలన్నీ కూడా ఐసు గడ్డతో నింపబడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు, వణికిపోతున్నారు, చచ్చిపోతామేమో అన్నంత భయముతో అడుగు తీసి అడుగు వేస్తున్నారు. ఇక ముందుకు వెళ్ళలేమేమో అనుకుంటున్న సమయంలో వారు వెళ్తున్న మార్గంలో ఒక వ్యక్తి అప్పటికే ఆ తుఫాను తాకిడి వల్ల పడిపోయాడు. మంచు మొత్తం అతని మీద పడిపోయేసరికి శరీరం అంతా ఐసు గడ్డలు కట్టేసింది. ఇక కొన ఊపిరితో ఉన్నాడు, కాసేపట్లో చచ్చిపోతాడు. కళ్ళ ముందే ఒక మనిషి చచ్చిపోతూ ఉంటే సాధు సుందర్ సింగ్ మనసు ఒప్పలేదు, ఆగాడు. ఏదైనా చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు తన ప్రక్కన స్నేహితుడు అన్నాడు, భలేవాడు సాధు సుందర్ సింగ్, ఈ తుఫాన్లో మనమే శ్రమంలో కష్టంలో ఉన్నాం, మన ప్రాణమే అపాయంలో ఉంది. ఇక వాణి గురించి ఆలోచిస్తూ ఉంటే మనం పూర్తిగా చచ్చిపోతాం, ఇక్కడ నుంచి మనం తప్పించుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, రా బయలుదేరదాం అని అంటే సాధు సుందర్ సింగ్ అన్నాడు, ఇప్పటికే చలితో వణిగిపోతున్నావు, నువ్వు వణిగిపోతున్నావు, నేను వణిగిపోతున్నాను, గజగజలాడిపోతున్నావు, ఈ ఎముకలు కొరికేటటువంటి చలిలో మనమే మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కరెక్టే, కానీ కళ్ళ ముందు ఒక మనిషి చచ్చిపోతూ ఉంటే ఎలా చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళిపోతాం, నువ్వు వెళ్ళిపోతావేమో కానీ నా హృదయంలో ఉన్నమా యేసుక్రీస్తు మాత్రం వెళ్ళడానికి నన్ను ఒప్పుకొనివ్వటలేదు, నేను మాత్రం ఆగాల్సిందే, నాలో ఉన్న ప్రభువు అతన్ని పట్టించుకోమంటున్నాడు. సరే, నీకు అంత ప్రేమ ఉంటే అతన్ని పట్టించుకో, ఆఖరు నువ్వు కూడా అతనిలాగా చచ్చిపోదు కానీ అని చెప్పి, నేను మాత్రం నీ అంత ప్రేమ గలవాడిని కాదు. ఈ స్నేహితుడు అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు బ్రతకాలి అని చెప్పి. సాధు సుందర్ సింగ్ ఏమో, నేను బ్రతకటం కాదు ప్రాముఖ్యం, మరొకరిని బ్రతికించటం ప్రాముఖ్యం కాబట్టి ఆ ఐసు గడ్డల్లో కూరుకుపోయిన వ్యక్తి నెమ్మదిగా బయటికి తీశాడు, ఐసు అంతా దులిపేశాడు, వణికిపోతున్న ఆ వ్యక్తిని ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, మోసుకెళ్ళాలి. ఏం చేశాడో తెలుసా, ఇతడు వణిగిపోతున్నాడు, చలికి గజగజలాడిపోతున్నాడు. ఆ చలికి వణిగిపోతున్న సాధు సుందర్ సింగ్ ఆ వ్యక్తిని అమాంతంగా వెనకాల భుజాల మీద వేసుకున్నాడు, రెండు చేతులు ఈ విధంగా పెట్టుకున్నాడు. అతన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పటి వరకు గజగజ 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 వణికిపోతున్న ఇద్దరు కూడా గజగజ గజగజ వణికిపోవడం మానేశారు. కారణం తెలుసా, సాధు సుందర్ సింగ్ యొక్క శరీరంలో ఉన్న వేడి అతనికి పుట్టింది, అతనిలో ఉన్న వేడి సాధు సుందర్ సింగ్లో ప్రవేశించింది. చచ్చిపోవలసిన వ్యక్తిని భుజాన వేసుకునేసరికి సాధు సుందర్ సింగ్కి వెట్ట పుట్టుకొచ్చింది, అతనికి వెట్ట కలిగింది. ఈ చలిలో చచ్చిపోవలసిన సమయంలో అతను మోసుకుంటూ వెళ్తూ సాధు సుందర్ సింగ్ బతికిపోయాడు. కానీ అలా మోసుకుంటూ వెళ్తున్న సమయంలో తన కాళ్ళకు ఏదో అడ్డొచ్చేసరికి ఏమిటి అని చెప్పి చూసేసరికి తనకు ముందుగా వెళ్ళిన వ్యక్తి శవమై పడి ఉన్నాడు. ఏమన్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వాడిని బతికించే ప్రయత్నం చేసి నువ్వు చస్తావో లేకపోతే నాలాగా వచ్చి బ్రతుకుతావో నీ ఇష్టం. సాధు సుందర్ సింగ్ అన్నాడు, నేను బ్రతకటం కాదు ఇంపార్టెంట్, చచ్చిపోతున్న మరొకరిని బ్రతికించాలి. ఆ తలంపే, ఆ ప్రేమే
సాధు సుందర్ సింగ్ని ఆ రోజు బ్రతికించింది అతని స్వార్థమే. ఆ రోజు అతన్ని ప్రాణాన్ని తీసేసింది. ఆనాడు సాధు సుందర్ సింగ్ కూడా నాకెందుకులే అని చెప్పి అతన్ని వదిలిపెట్టినట్లయితే ఇతను ఎలా కుప్పకూలిపోయాడో అలాగే సాధు సుందర్ సింగ్ కూడా కుప్పకూలిపోయేవాడు. కారణం తెలుసా? తనకంటే ముందుగా వెళ్ళిన తన స్నేహితుడు కుప్పకూలిపోయాడు కదా. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ బతికాడు కారణం తెలుసా? క్రీస్తు ప్రేమను చూపించాడు. క్రీస్తు ప్రేమను చూపించు, ఆ ప్రేమే నిన్ను బ్రతికిస్తుంది. క్రీస్తు ప్రేమను పంచు, ఆ ప్రేమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, గమ్యానికి చేరుస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. పరిశుద్ధుడు అయిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మంచి సమరుడవై నన్ను పరామర్శించి నా గాయములను కట్టు ప్రభువ. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని అంగీకరించమని, ఆత్మీయంగా బలపరచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.